ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాటా స్టీల్ కంపెనీలో లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఈ 2022కు న్యూ వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. ఆల్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా మనకైతే ఉండదు. అంటే ఆన్లైన్లో ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లై చేయాలి. ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి అఫీషియల్ వెబ్సైట్లో, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ ఇసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాటా స్టీల్లో న్యూ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. ఇదైతే వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ కంపెనీ. కేవలం ఇండియానే కాకుండా వేరే ప్లేసెస్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. కంపెనీ నేమ్ ఏంటంటే టాటా స్టీల్ లిమిటెడ్. ఏం ఓపెనింగ్స్ వచ్చాయంటే మనకి మల్టిపుల్ పోస్టులు అయితే వచ్చాయి. ఇండియాలో ఉన్న డిఫరెంట్ లొకేషన్స్ నుండి జాబ్స్ అయితే వచ్చాయండి. మేనేజర్ అని చెప్పి మేనేజరే మనకి చాలా డిపార్ట్మెంట్స్లో వచ్చింది. ట్రెజరీలో, డేటా ఇంజనీర్లో, టెక్నాలజీ అప్లికేషన్లో, ప్రొక్యూర్మెంట్లో, అండ్ అదేవిధంగా సీనియర్ అనలిస్ట్ అని, సీనియర్ మేనేజర్, మేనేజర్ అడ్మిన్ అని, మేనేజర్ బిజినెస్ ప్లానింగ్ అని చెప్పి మనకి జాబ్స్ అయితే వచ్చాయి. లొకేషన్ అనేది మనకి ఇండియా మొత్తంలో ఎక్కడున్నా అంటే మన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్, ముంబై, కోల్కతా, పూణే, చెన్నై, ఖరగ్పూర్ లొకేషన్స్లో మనకి జాబ్స్ అయితే వచ్చాయండి. వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో అందరూ మేల్ కానీ ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మినిమం మీరు ఇంటర్మీడియట్ కానీ పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీకు గ్రాడ్యుయేషన్ ఉన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్ మనం అయితే అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సంబంధం అయితే లేదండి. ఎవరన్నా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఆబ్వియస్గా మనకి ఎక్కువ శాలరీ అయితే వస్తుంది. ఇక లాంగ్వేజ్ చూసినట్లయితే మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే వచ్చి ఉండాలి. చాలా మంచి శాలరీ అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇనిషియల్గా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఒక టెస్ట్ అయితే ఉంటుంది, ఫాలోడ్ బై ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకి అయితే మాత్రం డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అవి కూడా మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. ఎలా అప్లై చేయాలంటే ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి moneybabai.com అని చెప్పి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా టాటా స్టీల్ జాబ్ వేకెన్సీస్ అని చెప్పి. వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం. టాటా స్టీల్లో మనకి చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంకా కింద స్క్రాల్ చేసినా మనకి జాబ్స్ వస్తున్నాయి. సీనియర్ మేనేజర్ అని చెప్పి సేల్స్ డిపార్ట్మెంట్లో, అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి, సీనియర్ మేనేజర్ కమ్యూనికేషన్స్లో, ప్రోడక్ట్ ఇంజనీర్ అని చెప్పి చాలా జాబ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు మనం నచ్చిన జాబ్ మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక జాబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎంత శాలరీ వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అంటే ఈ జాబ్లో మనం ఏం చేయాలి, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నీ మనకైతే ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క జాబ్ మీద చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ కానుంటే మీరు డైరెక్ట్గా సైన్ విత్ గూగుల్ ఆర్ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి మీరు అయితే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మన నేము, ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్ క్రియేట్ అయితే ఇవ్వాలండి. మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ మనం అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో విధంగా వన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకి టాటా స్టీల్ కంపెనీలో వచ్చిన మల్టిపుల్ జాబ్స్ మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.